కి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా అనేది వినబడుతుంది. ఇండైరెక్ట్ కాదండి, డైరెక్ట్ గానే చేయాలి. టీడీపీ బీజేపీ మిత్రపక్షం. ఎన్టీ రామారావు గారు పార్టీ పిచ్చినప్పుడే ఆవిర్భావంలోనే బీజేపీ నా మిత్రపక్షం అని పెట్టుకొని ఇద్దరుగా కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు, టీడీపీ ఉన్నంత వరకు, ఈ తెలంగాణ కాకముందు వరకు కూడా టీడీపీ బీజేపీ ఒకటే పోటీ చేయటం కూడా ఒకటే చేసేది. ఎమ్మెల్యే నువ్వు, ఎంపీ నేనని చేసేది. సర్పంచ్ నీకు, ఎంపీటీసీ నాకని పోటీ చేసేది. నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యేను. నేను కూడా అట్లా బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాం. నా దగ్గర బాలే నరేంద్ర గారు, గ్రేట్ గ్రేట్ లీడర్. ఆయన నా దగ్గర ఎంపీ. మేమిద్దరం ఒక్క తల్లి పిల్లలుగా ఉండేవాళ్ళం. బీజేపీ టీడీపీ ఒకటే. అప్పుడు వాజ్పేయి బీజేపీ, ఇప్పుడు మోడీ బీజేపీ కాదంటారా? ఏదైతే బీజేపీ కదా. వాజ్పేయి గారు ఎంతటి లీడరో, మోడీ గారు కూడా అంతకంటే లీడర్ గా వారు పేరు తెచ్చుకున్నారు. కనుక ఇద్దరు మాత్రం 2 కళ్ళు ఈ పార్టీకి. ఇక అంతటి సేవ చేశారు వాళ్ళు. భార్య బిడ్డలు మాకు భారతదేశం అన్నారు ఇద్దరు కూడా. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంతా భారతదేశమే. మాకు సొంతగా ప్రత్యేకమైన మా కుటుంబం కేసీఆర్ కుటుంబం లాగా లేదు. మోడీ గారి కుటుంబం గాని, మోడీ గారు కూడా మొన్న కూడా బర్త్డే దీపావళి పండుగ హిమాలయ పర్వతాలలో జరుపుకున్నారు. బాబుమోహన్ గారు, మీరు సినీ నటులుగా, సరే సినీ నటులు అంతే ప్రస్థానం రాజకీయాల్లో కూడా కాబట్టి, మీరెక్కడ డాన్స్లు ఇవి అవే అయితే మీరేం చూడట్లేదు, కానీ కేఏపాల్ గారు డాన్సులతో మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆయన చుట్టూ జనాలు, డప్పులు, డాన్సులు. ఆ పార్టీకి ఏమైనా వెళ్లే అవకాశాలు కనబడుతుందా? ఏమైనా ఓట్లు చీలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది రేపు బాక్సులు ఇప్పినాక చెప్తామండి. బాక్సుల్లో ఎవరేస్తారు, ఎవరు ఆ లెక్క పెట్టినప్పుడు. చూసారా కేఏపాల్ గారు డాన్సులు చూసారా? చూడలేదండి. నాకు సంబంధం, నాకేం పని అండి? నా పని ఏదో నేనేదో. ఎవరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టచ్చు. నేను వ్యక్తుల గురించి మాట్లాడండి. మీరు ఏ వ్యక్తి ఏం చేసిండో ఆయన్ని అడగండి, నన్ను అడగొద్దు. ఐ నో వే కన్సర్న్ కదా. నేను డాన్స్ వేస్తే ఒక సినిమా అంత బువ్వుంటే ఏమో కూరుంటే ఏమో పాటతో సినిమా 100 రోజులు ఆడింది. చినుకు చినుకు అందెలతో అనే పాటకు డాన్స్ వేస్తే 1 ఇయర్ ఆడింది. 1 ఇయర్ 365 రోజులు సెకండ్ షో చూసా. హౌస్ఫుల్ లా అన్న నేను. 365 రోజులు హౌస్ఫుల్ ఏంటన్నా? అవును సార్, ఇంకా 100 రోజులు ఆడింది, కానీ మాకు కొన్ని కమిట్మెంట్ ఉన్నాయి, తీసేస్తున్నాం రేపు, 100 సంవత్సరం అయిందని అన్నారు. కానీ నేను రోడ్ల మీద డాన్స్ చేసుడు, పెళ్లిళ్ళు డాన్స్ చేసి చిల్లర అలవాటు నాకు లేవు. ఏదో సరదాగా ఆ పాటను గుర్తు చేస్తాను, ఒక ఇంత 2 ముక్కలు అంటాను, ఊరికే ఇట్ట చేతులు ఊపుతాను అంతే తప్ప ఆ పాటను కిండల్ చేసి అంత హిట్ సాంగ్ ను నేను రోడ్ల మీద డాన్స్ చేసి పాడు చేసే మరి ఎక్కడ చేయలేదండి. ఎవరో డాన్స్ చేసినారు అంటున్నారు, ఆయన పేరు కూడా అంటాం, నాకు ఇష్టం లేదని. అది ఆయన అడగండి నన్నగా. రైట్ అండి. మొత్తానికి అయితే 5 గంటలకి ఇవాళ ప్రచారం ముగుస్తుంది కాబట్టి మరి దాదాపు అన్ని మండలాలు అన్ని కవర్ చేసినట్టేనా? ఎలా ఉంది అసలు పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ చూసినా రాజగోపాల్ రెడ్డి గారు చేసిన మంచి పనుల గురించి చెప్తున్నారు, ఆయన దాన ధర్మాల గురించి చెప్తున్నారు, ఆయన పేదల మనిషిని చెప్తున్నారు. డెఫినెట్ గా గెలుస్తాడు, గెలిచి తీరుతాడు. వీళ్ళెన్ని జిమ్మిక్కులు చేసినా ఒక్క ఓటుతోనైనా గెలుస్తారు రాజగోపాల్ రెడ్డి గారు. ఇది ఖాయం. సో రాసుకోవచ్చు అంటారు దాదాపు ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తుంది. 3వ తారీఖు ఎన్నికలు అయిపోయినాయి అంటే సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తుంది. ఎగ్జిట్ పోల్స్ లోనే దాదాపు ఒక క్లారిటీ వస్తుందేమో. అది ఏమోనండి, వెయిట్ అండ్ సీ. రైట్ అండి. ఎనీవే మీలాగే నేను కూడా వెయిట్ చేస్తాను ఆ న్యూస్ కోసం. ఏంటండి? మీలాగే నేను కూడా వెయిట్ చేస్తానండి ఆ న్యూస్ కోసం. అవును. కాకపోతే ఇక్కడ హుజూరాబాద్ లో ఆత్మగౌరవం అన్నారు, ఆత్మగౌరవం నినాదంతో మీరు వెళ్ళారు. ఇక్కడ కూడా అదే అభివృద్ధి నినాదం అంటున్నారు. సరే అంటే అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తారా పబ్లిక్ అనేది అయితే చూడాలి డెఫినెట్ గా. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు గనక రాజీనామా చేసి మళ్ళీ గెలిచారు అంటే నిజంగానే మీరు అన్నట్టు మిగతా నియోజకవర్గాల్లో కూడా రాజీనామాలు చేయండి అన్న డిమాండ్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. పెరుగుతుందండి ఆల్రెడీ. మీరు ఒకసారి మెదక్ మీ రిపోర్టర్స్ ఉంటే ఒకసారి వెళ్ళండి, ఎంత మంది ఎమ్మెల్యేని అడుగుతున్నారో ఒకసారి చూడండి, మీరు తెలుసుకోండి. ఒకవేళ ఇది చాలా చాలా నియోజకవర్గాలలో ఉందట, డైరెక్ట్ గా రిజైన్ చేయి డబ్బులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అంటున్నట. ఒకవేళ ఇది మాత్రం ఏ మాత్రమైన రివర్స్ అయింది అనుకోండి, బీఆర్ఎస్ కి ఫుల్ జోష్ ఇచ్చినట్టు కూడా అవుతుందేమో.
అది ఆ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా దీన్ని. రైట్, ఫస్ట్ మునుగోడు ప్రజలైతే మాత్రం మొత్తానికి చాలా క్రియాశీలకంగా డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ కి. మునుగోడనే కాదు మేడం, మునుగోడుని దత్తత దత్తతని కేటీఆర్ అంటున్నాడు, కేసీఆర్ అంటున్నాడు, హరీష్ రావు అంటున్నాడు. వాళ్ళకు ఏనాడో 8 సంవత్సరాల క్రితమే ప్రజలు వాళ్ళ మేనిఫెస్టోని చూసి మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి, పెద్ద పెద్ద మండలకు ఒక హాస్పిటల్ వస్తుంది, ఒక కేజీటీ పీజీ మా బిడ్డలకు చదువులు వస్తాయి ఫ్రీగా, ఇవన్నీ ఎన్నో ఆలోచన 3 ఎకరాల భూమి వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకొనే అబ్బా మా బ్రతుకులు బంగారు బ్రతుకులు అయితాయని ఈ రాష్ట్రాన్నే వాళ్ళ వాళ్ళ చేతికి ఇచ్చి దత్తత ఇచ్చారండి. కానీ ఒక మునుగోడు కోసం సీఎంలు కాదండి, మంత్రులు కాదండి వీళ్ళు, రాష్ట్రం మొత్తానికండి. కానీ ఒక మునుగోడును దత్తత తీసుకోవాలని అనటము ఇది సిగ్గుచేటండి. రాష్ట్రం మొత్తాన్ని సమానంగా చూడాలండి. ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉంటే, 5 పిల్లలు ఉంటే 5 పిల్లలను సమానంగా చూడాలి. ఎన్ని కాన్సెన్స్ ఉన్నాయో అన్ని కాన్సెన్స్ కూడా వాళ్ళు దత్తత తీసుకున్నట్టే లెక్క అండి. అక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో వాటిని ప్రియారిటీ ప్రకారం చేయటం వాళ్ళ విచుక్త ధర్మం అండి. కానీ ఎక్కడ 5 లక్షలు ఇస్తే అక్కడ మేము దత్తత తీసుకుంటాం, ఒక ఇక్కడెక్కడ దత్తత తీసుకుంటే నియోజకవర్గం మొత్తానికి మీరు ముఖ్యమంత్రులు కాదా, మంత్రులు కాదా, ఎమ్మెల్యేలు కారా, మీ నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే కాదా, ఒక మండలి దత్తత తీసుకుంటానని ఒక ఎమ్మెల్యే అంటే ఎంత బుద్ధి లేని మాట అది. అలాగే ఈ మంత్రులు కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ మునుగోడును దత్తత తీసుకుంటాం, ఫ్లోరైడ్ తీసేస్తామనేమో నల్గొండ దత్తత అన్నారు, అది పోయింది చెప్పండి. రైట్, ఫైనల్లీ ఒకటి చెప్పండి, జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుంచి బండి సంజయ్ గారు దాదాపు 30-35 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అంటున్నారు. మొన్న ఈ మధ్య రఘునందన్ రావు గారు 4 ఎమ్మెల్యేలు అన్నారు, ఈ 4 ఎమ్మెల్యేలే వీళ్ళు అని టీఆర్ఎస్ చూపించారు. సరే, మొత్తానికి అయితే ఇంకా 22 మంది మాతో టచ్ లో ఉన్నారు అనేది చెప్తున్నారు. ఇంతకీ ఈ ఎన్నికల తర్వాత ఎంతమంది టచ్ లోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? చాలా మంది టచ్ లోకి వస్తారండి. అక్కడ ఉన్న వాళ్ళంతా టీఆర్ఎస్ పుట్టిన వాళ్ళు కాదండి, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీలో నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే మజ్లీస్ కు సంబంధించిన సపోర్టు ఆ బలం అంటే వాళ్ళది సొంత బలం లేదు, ఎంత ఈజీగా బలం కాదండి రాగలరు అంటారు. అరే అది అది కాలం చెప్పుద్ది, నేను చెప్పిన కాదు, నేను నాది ఫైనల్ దాటి కాదు, అసలు ఆ విషయాలు నాకు తెలియవు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు అడిగారు కనుక సమాధానం చెప్పాలి కనుక నేను చెప్పిన. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ టీఆర్ఎస్ పుట్టిన వాళ్ళు కాదు, పక్క పార్టీలలో గెలిచి వచ్చిన వాళ్ళు. కానీ మాకు సాంప్రదాయం రాజీనామా చేసే మా పార్టీలోకి రావాలి, పక్క పార్టీలలో గెలిచి మా దగ్గర అసలు ఎంట్రీ ఉండదండి బీజేపీ పార్టీలో. కానీ టీఆర్ఎస్ పార్టీలు అట్ట కాదు, ఏ పార్టీలో గెలిస్తే మాకు రా, నువ్వు మాకు మా కంపౌండ్లోకి రా, మా కంపౌండ్లో ఉండి అంటారు, గేటు పెడతారు. అది 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 ప్రజాస్వామ్యం కాదండి, అది రాజ్యాంగ పద్ధతి కాదండి. కానీ వాళ్ళు అవలంబించేటి అన్ని రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు టీఆర్ఎస్ వాళ్ళు, అంతే తప్ప ఈ ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పోతారో స్వామిగౌడు పోతాడని మేము అనుకున్నావా? ఎందుకంటే ఏడ్చిండు నా దగ్గర స్వామిగౌడు, అన్నా వాడు ఆ ఎమ్మెల్యే ఎవరు నన్ను కొట్టినోడు అన్న, టీఆర్ఎస్ ఆరణం అని కొట్టిండు అన్న కాంగ్రెస్ లో ఉండి దానవ నాగేందర్ అట్టోని పార్టీలో తీసుకున్నాను ఏడ్చాడు. మళ్ళీ అందుకే పోయాడు. ఏంటంటే డబ్బులు డబ్బులు పదవి డబ్బులు పదవి, అట్లా బీజేపీ పార్టీ అలాంటి పద్ధతిలో ఉండవండి బీజేపీ పార్టీ. మొత్తాన్ని ఎన్నిక ద్వారా గెలిపించిన తర్వాతే తీసుకెళ్తుంది బీజేపీ పార్టీ, అంతే అంతే. ఇది ఒక మాత్రం ఇది ఒకటి మాత్రం పక్కా స్ట్రాటజీ సాంప్రదాయం. అవును, రైట్ రైట్ అండి. మరి కొద్ది గంటలు మాత్రమే ఉంది ఎన్నికకి, అలాగే పోలింగ్ కి, అలాగే ఎలక్షన్ రిజల్ట్ కి, అన్నిటికీ ఏం జరుగుతుందో చూద్దాం. మునుగోడు మొత్తానికి తెలంగాణ దిశ నిర్దేశాన్ని, నెక్స్ట్ ఎవరు సీఎం పీఠం ఎక్కబోతున్నారనేది కూడా నిర్ణయిస్తుందని అంటున్నారు కాబట్టి మరి అది ఏ స్థాయిలో మార్పు చేస్తుందో చూద్దామండి. అది నాకు తెలియదండి, మీకే తెలుసు, రైట్ అండి, మీరు చూడండి. థ్యాంక్ యూ బాబుమోహన్ గారు ప్రచారంలో ఉండి కూడా హ్యాపీ టైం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ అండి. మీ కొరకే టైం ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది